స్త్రీ గురుభ్యోనమ శ్రీమాత్రే నమ ఆధాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు మనం మహిళలకి మహిళలకు కానీ బాలికలకు కానీ అమ్మాయిలకు కానీ వృద్ధ మహిళలకు కానీ ఎవరికైనా కూడా ఇది మన నేను చెప్పే పరిహారం చాలా బాగా పనిచేస్తుంది మహిళలకి ఎక్కువగా నెగిటివ్గా ఆలోచిస్తారు అంటే ఏదైనా తొందరగా పాజిటివ్గా తీసుకోరు ఇంట్లో ఉన్న ఆ కుటుంబ సభ్యుల మధ్యనే కలహాలు వస్తూ ఉంటాయి నెగిటివ్ ఆలోచన వల్ల అంటే ప్రతి చోట కూడా నెగిటివ్ ఆలోచన అనేది చేయకూడదు కీడించి మేలించమన్నారు అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు మొదటగా ఇలా నష్టం వస్తుందేమో అని ఆలోచించి తర్వాత పాజిటివ్గా ఆలోచించాలి కానీ మహిళలు ఎక్కువగా వారికి ఉన్న పని ఒత్తిడితో తొందరగా విసుగు చెందటం వ్యతిరేకంగా ఆలోచించటం ఆవేశపడిపోవటం కుటుంబాల్లో సమ సమస్యలు రావటం అష్ట కష్టాలు పడుతూ ఉంటారు మహిళలు చాలామంది అమ్మాయిలు కూడా అమ్మాయిలను ప్రత్యేకించి ఇప్పుడు ఏంటిది అంటే వాళ్ళు చదువులో రాణించలేకపోయినా వాళ్ళు అనుకున్న ర్యాంకులు రాకపోయినా కూడా ఇబ్బంది పడిపోయి మానసిక ఒత్తిడికి గురైపోయి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇప్పుడు చూస్తూ ఉన్నాం మార్కులు తక్కువ వచ్చాయని ఫెయిల్ అవుతామేమో అని అంటే రిజల్ట్స్ రాకముందే ఫెయిల్ అవుతామేమో అన్న భయంతో ఆత్మహత్యలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు ఇలాంటి మానసిక ఒత్తిళ్ల నుంచి మనం బయటపడాలి అంటే మన జీవన శైలి మారిపోయింది చాలామంది కాలం మారింది అంటారు కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంది సూర్యోదయం అవుతోంది సూర్యాస్తమయం అవుతుంది చంద్రోదయం అవుతోంది అమావాస్య వస్తోంది పౌర్ణమి రోజున పున్నమి చంద్రుడు సంపూర్ణంగా మనకి దర్శనమిస్తున్నాడు గాలి వీస్తోంది వర్షం పడుతోంది ఎండాకాలం వస్తోంది ఇన్ని ఋతువులు మారుతున్నాయి కాలంలో ఎక్కడా మార్పు రాలేదు ఒక మనిషిలో మార్పు వచ్చింది మనం మానసికంగా ఒత్తిళ్ల నుంచి తగ్గించుకోవాలి అంటే మొదటగా మనం చేయవలసింది జామున బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం వల్ల మన ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది సాత్విక గుణంతో ప్రసరిస్తూ ఉంటుంది హిమాలయాల్లో తపస్సు చేసే మహర్షుల శక్తి అంతా కూడా భూమి మీదకి ప్రసరింపచేస్తారు ఆ సమయంలో కాబట్టి ఆ సమయంలో నిద్ర లేవటం వల్ల ప్రశాంతమైన మనస్సు మనకి ఉంటుంది చాలామందికి ఒక చెడ్డ అలవాటు సూర్యోదయం అయిన తర్వాత లేస్తారు అంటే సూర్యుడు నడినెత్తి దగ్గర దగ్గర వచ్చే వరకు పడుకునే ఉంటారు అలా పడుకోవటం వల్ల శని దేవుడు మన అరికాళ్ళు ఎక్కి తొక్కుతూ ఉంటాడు అని చెప్తారు పెద్దవాళ్ళు కాబట్టి ఈ ఒక సమయాన్ని నిర్ణయించుకొని నిధులు లేవటం వల్ల మనకి పాజిటివ్ ఆలోచనలు వచ్చి మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది మరి ఉదయం లేస్తే ఒకటే సరిపోతుందని చాలామందికి అనుమానం వస్తుంది కానీ అలా కాదు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి గృహాన్ని మొత్తం శుద్ధి చేసుకొని అలాగే వారి దిన చర్యలన్నీ అంటే కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని పూజామందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారు దగ్గర లలితా పరమేశ్వరికి మనం పూజ చేయాలి ఎన్ని ఒత్తులు వేసి పూజ చేయాలి రెండు కుందుల్లో ఒక్కొక్క కుందిలో రెండు ఒత్తులు వేసి దొరికితే ఆవు నెయ్యి వేసి పూజ చేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది ఆ దీపాలను వెలిగించి శ్యామల దండకం చదవాలి శ్యామలాదేవి అద్భుత శక్తి కల మహిమ కళ తల్లి శ్యామ శ్యామలాదేవి భండాసుర వద సమయంలో లలితా పరమేశ్వరి వెంబడి శ్యామలాదేవి కూడా ఉన్నారు విజయాన్ని అమ్మవారికి అందించారు అంటే మనకి విజయాలను కలిగించే అమ్మవారు ఈ శ్యామలాదేవి కాబట్టి ఆ సమయంలో ఈ శ్యామలాదేవి అష్టకం చదవటం వల్ల మనలో ప్రశాంతత నెలకొని మనలో ఉన్న కామక్రోధాలన్నీ కూడా నిర్మూలించబడి ప్రశాంతమైన జీవితం అనేది ఆ ఇంటి మహిళ కొనసాగిస్తుంది ఇంట్లో ఉన్న మహిళ ప్రశాంతంగా ఉంటేనే గృహమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి గొడవలు వచ్చినా ఆ మహిళ ఆ పరిహారాలన్నీ చేసుకుంటుంది కాబట్టి తెల్లవారుజామున లేయటము ఒక యాభై శాతం మనకి ప్రశాంతతను కలిగించి పాజిటివ్ ఆలోచనలు రావటానికి కారణమైతే ఈ శ్యామలాదేవి అష్టకం చదవటం వల్ల మనకి మనలో తెలియకుండా ఆ బీజాక్షరాల శక్తి వల్ల మనలో ఉన్న కామక్రోధాలు నిర్మూలింపబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో అంటే పిల్లలు చేయరండి మా అమ్మాయి నిద్ర లేవదు చెయ్యదు అన్నప్పుడు మీరు ఉదయాన్నే చేసి సాయంత్రం అమ్మాయిని మీ పక్కన కూర్చోబెట్టుకొని అమ్మాయికి వినపడేలాగా మీరు ఈ శ్యామల అష్టకాన్ని చదివితే ఆ అమ్మాయిలో మార్పు వస్తుంది అంటే మనకి వ్యతిరేకంగా కూడా పిల్లలు మారుతూ ఉంటారు ఈ అష్టకం చదవటం వల్ల పిల్లలు మనకు అనుకూలంగా మారి అందరూ సుఖంగా సంతోషంగా ఉండి ఆ అమ్మాయి భవిష్యత్తు చాలా ఉజ్వలంగా కూడా ఉంటుంది అని చెప్పని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేసి మనలో ఉన్న అంటే మహిళల్లో ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని దూరం చేసి పాజిటివ్గా ఆలోచిస్తూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక